ஸ்ரீ மகாகணாதிபதயே நமஹ. முகூர்த்த விஜயானம் சாஸ்திர விஷயால்னி இவாள ஜோதிஷாஸ்திரம்லோ முகூர்த்த சாஸ்திரம் அனைதி ஒக அந்தர்பாகம். இதே மகர்ஷிகள் பாகா பிராதியதனிஸ்தோ முன்னு தீசுக்கெல்லின சாஸ்திரம். இவாள அந்தரூ கூட முகூர்த்த விஷயால்னி பஞ்சாங்கால்ல உண்டுவண்டி அம்சால்னி சதுவுதோ பிரஸ்தாவம் சேஸ்தோ உன்னார். இவாள இக்கட மனம் ஈ சந்தர்ப்பம்லோ மனக்குன்னட்வண்டி ஈ யொக்க யாந்திரகமைனட்வண்டி விதானால்தோ ஈ சாஸ்திரான்னி பாஹாட்டங்க அந்தர்க்கி தெலிசேலாக பிரச்சாரம் செய்யணும் அனைதி தப்ப ஒப்பு அண்டே ஈ தப்பு ஒப்பு அனை ரெண்டு மாட்டல் பக்கன பெட்டி அவசரம் சாலா பெருகிந்தண்டி. தப்பு ஒப்பு அனை மாட்டல்னி பக்கன பெட்டி அவசரம் பாகா பெருகிந்தி. வாழ குரு தகிரிக்கு வெள்ளி குருமுகதா நேர்ச்சுக்கோல்சின சாஸ்திரம் இது. తద్వారా ఎన్నో రహస్యాలు అవన్నీ కూడా తెలుసుకునే అవకాశం వస్తుంది. రహస్యాలతో కూడుకున్నటువంటి ఈ యొక్క ముహూర్త శాస్త్రాన్ని కూడా మన ఈ యొక్క మీడియా ద్వారా తెలుసుకోవడం అనేది చాలా అవసరమే. కారణం ఏమిటి అంటే దీన్ని అందరూ వినియోగిస్తున్నారు. ఇవాళ వాడకం పెరిగింది. ముహూర్తాలు చూడాలి, ముహూర్తాలు తెలుసుకోవాలి, ముహూర్తాలు పెట్టాలి. వీటికంటే కూడా ముహూర్తాన్ని చెప్పాలి. మనం ఎవరైనా అడుగుతారు పిల్లవాడికి ఏదైనా పొరపాటున కొంచెం మన సాంప్రదాయం మీద గౌరవం పెరిగిందనుకోండి, వాళ్ళ నాన్నగారి ఇంట్లో పెద్దవాడే ఉండి కనబడితే, నానా నేను అప్లికేషన్ పెట్టాలి, కాస్త మంచి టైం చెప్తావా అని అడుగుతాడు. వాళ్ళ నాన్నగారు ఏదైనా కాస్త పూజా పునస్కారం చేసుకునే వాడే కనుక అయితే అప్పుడప్పుడు ఏదైనా జాతకాల గురించి ముహూర్తాల గురించి మాట్లాడితే వెంటనే అడిగేస్తాడు. ఆయన కూడా కొడుకు అడిగాడు కదా అని చెప్పేసి ఏదో చెప్దామని ప్రయత్నం చేస్తాడు. లేకపోతే అలాగ కాస్త పూజలు చేసుకునే వాళ్ళు కనబడితే కూడా అడగడం అనేది మన సంస్కృతిలో ఒక ప్రాధాన్యమైనటువంటి పరిస్థితికి వచ్చింది ఇవాళ. కాబట్టి పంచాంగాల సర్క్యులేషన్ కూడా పెరిగింది ఇవాళ. అలాగే వివిధ రకమైనటువంటి అవకాశాలు ఎక్కడ కనబడితే అక్కడ ఈ జ్యోతిశాస్త్రం పుస్తకాలు కొనడం కానీ చదవడం కానీ ఒక హాబీగా కూడా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాటిని స్టడీ చేసి అమలు చేద్దామనే ప్రయత్నాలు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి సరైన గైడెన్స్ లేక వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి వాళ్ళు చెప్పేస్తూ ఉంటే అది శాస్త్రం తప్పుదోవబడుతోంది. దీని మూలంగా మా పంతులు గారు చాలా గొప్ప అయినండి. ఆయన చాలా పద్యాలు రాశాడు, చాలా పుస్తకాలు రాశాడు. ఆయన చెప్పారు ఈ ముహూర్తం అంటాడు. సరే, ఆయన కవి ఉండొచ్చు, మంచి పెద్ద పండితుడు అంటే, కానీ ముహూర్త శాస్త్రం తెలిసి ఉండాల్సిన అవసరం లేదు కదా. ఈ ముహూర్త శాస్త్రానికి ధర్మశాస్త్రం, పురాణం, ఆగమశాస్త్రం, అలాగే వైదిక సాంప్రదాయాలు ఇవన్నీ కూడా పక్కన తెలిసి ఉండాలి. తెలిసినప్పుడే మరి ఈ యొక్క ముహూర్త శాస్త్రం ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ముహూర్తంతో ఆ ముహూర్తాన్ని చేసుకున్న వ్యక్తి యొక్క భవిష్యత్తు కూడా చెప్పేంత స్థాయి ఆ గ్రహగమనాన్ని, తిథివార నక్షత్ర ఫలితాలని అన్నింటిని కూడా అమలు చేసి చెప్పచ్చు. అంత గొప్పది ముహూర్త శాస్త్రం అనేది. నిత్యం శోధన చేసినా కానీ మనకి సమయం సరిపోదు అటువంటి శాస్త్రం. ఇవాళ పంచాంగాల్లో కొంత మెటీరియల్ దొరికితే ఆ మెటీరియల్ చూసేసి అందరూ కూడా ఈ శాస్త్రాన్ని చెప్పేయడం మొదలెట్టారు. కాబట్టి ఈ శాస్త్రాన్ని విరివిగా అందరికీ తెలియజేయడం దీంతో తప్పు కాదు. వాడుకునే వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి వాళ్ళకి శాస్త్రీయమైన అంశాలు తెలిస్తే కనుక ఇది చక్కటి బాటలో నడుస్తుంది ముహూర్త శాస్త్రం అనేది. అందరూ మరి తెలిసిన వాళ్ళందరూ కూడా మంచి పండితుల్లాగా తయారై వాళ్ళందరూ కూడా మంచి ముహూర్తాలు పెడుతూ ఉంటే, ఈ ముహూర్తాల ద్వారా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే ఆ చేసుకునే వాళ్ళు ఏదో ఆతృతతో జ్యోతిషం మీద గౌరవంతో, ముహూర్త శాస్త్రం మీద గౌరవంతో వచ్చి ముహూర్తం అడుగుతున్నారు. వాళ్ళు అంత గౌరవంగా వచ్చిన వాడు అడుగుతుంటే చెప్పేవాడు ఇది నాకు తెలిసిన అంశమేనా కాదా, తెలిసిన అంశమా కాదా, తెలియని అంశమా కాదా, ఈ రెండింటిలోనూ ఒక విజ్ఞత కలిగి ముహూర్తాలు పెడుతూ ఉండాలి. అప్పుడు ఆ యొక్క శాస్త్రీయత అనేది ముహూర్త విషయాల్లో బాగా బలంగా పెరిగే అవకాశం వస్తుంది. ప్రధానంగా ముహూర్త విజ్ఞానం అందరూ తెలుసుకుంటే సుఖంగా కూడా మన యొక్క జీవనశైలి నడిచే అవకాశం వస్తుంది. మన భారతీయ సంస్కృతి కూడా గౌరవపడే అవకాశం వస్తుంది. అందువలన దీన్ని ప్రాచీన సాంప్రదాయానికి విరుద్ధమైనప్పటికీ, గురువు దగ్గరికే వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి విద్య అయినప్పటికీ కూడా దీన్ని
పబ్లిక్గా అందరికీ అర్థమయ్యేలాగా సరళమైన రీతిలో గ్రంథాలన్నింటినీ కూడా ఎదుర్కొన్నా పెట్టుకుని ఈ గ్రంథాల ఆధారం చేసుకుని వీటన్నిటితోనూ కూడా మీకు ఇవాళ ముహూర్త శాస్త్ర విజ్ఞానాన్ని చెప్పాలనే ప్రయత్నంలో ముహూర్త దర్పణం, ముహూర్త చింతామణి, పూర్వకాలామృతం, అలాగే మరి ముహూర్త మార్తాండం, నేను రాసినటువంటి ముహూర్త సుధ, ధర్మసింధు, నిర్ణయ సింధు, ధర్మ సంశయ నివృత్తి, ధర్మ నిర్ణయ చంద్రిక, ధర్మ సంబంధమైన గ్రంథాలను కొన్ని మళ్ళీ దగ్గర పెట్టిన ధర్మ ప్రవృత్తి అట్లాంటి గ్రంథాలను కూడా పక్కన పెట్టుకుని, అలాగే ఈ యొక్క గుహ్య సూత్రాలను దగ్గర పెట్టుకుని వాటిలో ఉన్నటువంటి సారం, అలాగే ఒక దేవాలయ ప్రతిష్టా సంబంధమైన ముహూర్తాలు వచ్చినప్పుడు ఆగమశాస్త్ర విశేషాలు, ఆగమ గ్రంథాలు ఏం చెప్పినాయి అనే అంశాలు, ఏదైనా మరి ఇతర వ్రత ముహూర్తాలు వచ్చినప్పుడు పురాణాల ద్వారా వాటికి సంబంధించి ఏమొచ్చినాయి అనేది, అలాగే పంచదశ కర్మలు, వివాహాది కర్మలకు వచ్చేసరికి అక్కడ గుహ్య సూత్రాలు ఏం చెప్పినాయి, ధర్మశాస్త్ర గ్రంథాలు ఏం చెప్పినాయి, అలాగే మరి వాస్తు ప్రకరణం వచ్చేసరికి వాస్తు గ్రంథాల్లో ఏం చెప్పడం ఉంది, దీనికి సంబంధించి మళ్ళీ పురాణాల్లో కొన్ని అంశాలు అక్కడక్కడ ప్రస్తావన చేశారు కదా, అక్కడ ఏం చెప్పబడున్నాయి. ఇలాగా చూసుకుంటూ వెళ్తే ఒక ముహూర్త శాస్త్రానికి సుమారుగా 200 పై చిలుకు గ్రంథాలని శోధన చేయాల్సి వస్తుంది. ముహూర్త శాస్త్రానికి ధర్మశాస్త్ర గ్రంథాలు కూడా తెలియాలి, తెలియకుండా ముహూర్తం పెడితే తప్పు అవుతుంది. కొన్ని సందర్భాలు జరగ, కొన్ని పనికొచ్చే ఉంటాయి, కొన్ని పనికిరాని ఉంటాయి, వాటిని ఎట్లాగా క్యాచ్ చేయాలి అంటే దానికి సంబంధించిన గ్రంథాలు చదవాల్సిందే. కేవలం ముహూర్త గ్రంథాలు చదువుకుంటూ వెళ్తే అవ్వదు. అలాంటి గొప్పదైనటువంటి శాస్త్రాన్ని వాళ్ళు కేవలం 200 కూడా ఉన్నటువంటి పంచాంగాల్లో విశేషాలు చూసేసి చెప్పేస్తున్నారు. అందువలన అటువంటి రాంగ్ రూట్ వైపు ప్రయాణం చేసినటువంటి శాస్త్రాన్ని మళ్ళీ రైట్ రూట్లో తీసుకురావాలంటే కనుక విరివిగా ఈ శాస్త్రాన్ని ఓపెన్గా చెప్పేయాలి, చెప్తేనే అవుతుంది. ప్రత్యేకించి ఇంట్లో విద్యార్థులను కూర్చోబెట్టుకుని పాఠం చెప్తానన్నా వచ్చి చదువుకునేవాళ్ళు, వాళ్ళ ప్రాచీన సాంప్రదాయం తగ్గిపోయింది. కాబట్టి ఈ యొక్క యాంత్రిక విధానంతోనే పాఠం చెప్పాలనేటువంటి నిర్ధారణకు వచ్చి ఈ ప్రయోగం చేస్తున్నాం. ముహూర్త విజ్ఞానం అనే దాంట్లో ప్రధానంగా పంచాంగం చూడడం అనేది అలవాటవ్వాలి. పంచాంగంలో ఏముంటాయి, ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, ఆంగిరస, శ్రీముఖ, భావ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ ఇలాంటి పేర్లతో 60 ఒక ఆవృత్తి పూర్తయి. మళ్ళీ 65 పైన తర్వాత మళ్ళీ ప్రభవనామ సంవత్సరంతో మళ్ళీ ఈ యొక్క సంవత్సరాలు ప్రారంభమవుతుంది, సంవత్సరాల పేర్లు ఇవన్నీ కూడా. అయితే ప్రపంచవ్యాప్తంగా మనకి ఇంగ్లీష్ క్యాలెండర్ అనేది వాడకంలోకి వచ్చిన కారణంగా 1920, 1925, 2000, 2015, 2016, 2017 ఇలాంటి అంకెలు, ఆ శకం క్రిస్టియన్ ఎరా ఏదైతే ఉందో దానికి మన యొక్క పంచాంగాన్ని పోలిక చేసుకుంటూ వచ్చారు. చేసుకుంటూ వచ్చిన కారణంగా ఈ సంవత్సరాల పేర్లని ఇప్పుడు వికారనామ సంవత్సరంలో ఉన్నాం. ఈ వికారనామ సంవత్సరానికి 2019 మార్చి దగ్గర నుంచి 2020 మార్చి దాకా ఉన్నటువంటి పీరియడు, మన వికారనామ సంవత్సరం పీరియడు అక్కడ క్రిస్టియన్ ఎరాతో ముడిపెట్టి పోలిక చేశారు. అవి చాంద్రమానం, సౌరమానం అని చెప్పి 2 ఉన్నాయి, అందరూ కొట్టేసుకుంటూ ఉంటారు. అది సౌరమానం పంచాంగం అండి, అందులో తేడా ఉంటుంది. ఇది చాంద్రమానం పంచాంగం అండి, ఇందులో తేడా ఉంటుందని. అదేమీ లేదండి, మానము అంటే కొలత అని కూడా అర్థం ఉంది. మానము అంటే కొలత అని. ఈ పంచాంగంలో సౌరమానం వాడికి పాడ్యమే, చాంద్రమానం వాడికి పాడ్యం ఒకరోజే వస్తుంది. సౌరమానం వాడికి అమావాస్య, చాంద్రమానం వాడికి అమావాస్య ఒకరోజే వస్తుంది. అవి 2 విడివిడిగా ఉండవు, ఒకరోజే వస్తూ ఉంటాయి. మరి ఈ సౌరమానం, చాంద్రమానం 2 విడివిడిగా శాస్త్రవాక్యాలని సూచిస్తూ ఉన్నప్పుడు ఎట్లాగా పరిగ్రహించడం అంటే, ఇక్కడ ఎందుకు అట్లా పరిగ్రహించే విధానం చెప్పారంటే 2 పద్ధతులు ఉన్నాయి. సూర్యుడి యొక్క గమనాన్ని ఆధారం చేసుకుంటూ ఆయన గమనంలో వచ్చినటువంటి మార్పులను అనుసరించి అక్కడ మాసం అనేదాన్ని లెక్కేశారు. దానికి సూర్యుడిని మానంగా పెట్టుకున్నారు కాబట్టి సౌరమానం అన్నారు. అక్కడ ఏమిటి ఎట్లాగా అంటే, రవి ప్రతి నెలలోనూ కూడా ఒక క్రాస్లో ప్రవేశిస్తూ ఉంటాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 పట్టింది అని చెప్పేసి మనకి సైన్స్లో చిన్నప్పటి నుంచి చెప్తున్న పాఠం. సరే, సూర్యగమనం ఉంది, సూర్యుడు తిరుగుతున్నాడు అనేటువంటి పాఠాన్ని వేదోక్తంగా చెప్తూ ఉంటారు. ఖగోళంలోకి వెళ్ళేసరికి దాని కక్ష్యల్లో తిరుగుతున్నాయి, ఎవరి కక్ష్యలో వాళ్ళు తిరుగుతున్నారని. అలాగే ఇంకా డీప్గా వెళ్తే ఖగోళంలో సూర్యుడు కదులుతున్నాడా లేడా, ఏదైనా సరే భూమి మీద ఆయన కిరణాలు, ప్రారంభంలో పడే కిరణాలకి సూర్యోదయం పేరు. భూమి మీద వివిధ దేశాలు ఉన్నాయి, చుట్టూతా కూడా మొత్తం అంతా అక్కడ 165 ఉన్నాయి కదా. ఈ దేశాల్లో ఆ సూర్యుడి యొక్క గమనం ప్రకారమో లేకపోతే ఈ యొక్క భూమి యొక్క గమనం ప్రకారమో ఏదైనా సరే భూమి మీదకి మొట్టమొదట సూర్యకిరణాలు ప్రసరిస్తూ ఉంటాయి.
వీళ్ళు చెప్పినా వాళ్ళు చెప్పినా ఆ సూర్యగమనం అనేది మాత్రం ఆగట్లా. సూర్యుడు తిరుగుతూనే ఉన్నాడు. మొన్న మధ్యన నాసా వాళ్ళు కూడా సూర్యుడు యొక్క సౌండ్ ఓంకారం వస్తుంది సూర్యుడి దగ్గర అని చెప్పి రికార్డు చేశారని చెప్పి మనకి అన్నింటిలోనూ వాట్సాప్లో వాటిలో చూసాం కదా. ఆయన ప్రత్యక్ష నారాయణ స్వరూపం, ఆయన నమస్కరించిన తర్వాత మనం ఈ యొక్క జ్యోతిషాస్త్రాన్ని కూడా అసలు ప్రారంభం చేయాలి. ఎక్కర్త జగతాంభర్త సంహర్త మహసాన్నిధి ప్రణమామితమాదిత్యం బహిరంధస్తమోపహం ఆయనకు నమస్కరించాక ఆయన సూర్యగమనం అనేదే మనం ప్రధానంగా వాడుకలో పెట్టుకున్నాం. సూర్యుడు నడుస్తున్నాడు, ఆయన వేదం ప్రకారంగా ఏకాశ్వమేకరథం ఏకచక్రం ఏకధూరం అని చెప్పేసి కొన్ని వాక్యాలు ఏవో చెప్పుకుంటూ వచ్చారు. ఆయన ఆయన ఏడు రకాలైన గుర్రాలతో ఉన్నటువంటి ఏకచక్రంతో ఉన్నటువంటి రథం మీద ఆయన తిరుగుతూ ఉంటారని, ఖగోళ విన్యాసంలో ఆయన ఆర్బిటల్లో ఆయన ఉంటాడు, భూమి దాని చుట్టూ దాన్ని తిరుగుతోంది, అట్లా దాని చుట్టూ తిరుగుతుంది చెప్పినప్పుడు సూర్యకిరణాలు మన భూమి మీద ప్రారంభం ఎప్పుడు పడితే అప్పుడు దాని సూర్యోదయమని, ఆ సూర్యోదయంతోనే మన భూమికి ఇక్కడ వెలుగు వచ్చి సూర్యుడు యొక్క గమనం ప్రారంభమైతేనే దినం ప్రారంభమవుతుంది. కాబట్టి పంచాంగాన్ని కూడా సూర్యుడితో ముడిపెట్టే, ఆ సూర్యోదయంతో ముడిపెట్టే ఆ పంచాంగాన్ని చెప్పాలని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. అసలు పంచాంగం యొక్క వాడకమే తెలియకుండా ముహూర్తాలు జ్యోతిషాస్త్రం జోలికి వెళ్తే చాలా ప్రమాదం అయిపోతుంది. కాబట్టి పంచాంగం చూసే విధానం ఎలాగా అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాం. ఒక పంచాంగానికి సూర్యోదయంతో దాని యొక్క ప్రారంభం చేయడానికి గల కారణం ఏంటంటే మన యొక్క డే సూర్యుడు యొక్క ఉదయంతో ప్రారంభమవుతుంది కాబట్టి పంచాంగం కూడా ఉదయంతో ప్రారంభం చేయాలి. రెండింటికి ముడిపెట్టారు. అలాగే ఈ సూర్యుడు మరి ఆయన యొక్క గమనాన్ని ఆధారం చేసుకుంటే మధ్యాహ్నం సాయంత్రం ఇట్లా వెళ్తుంది కదా, సూర్యాస్తమయానికి ఆయన కనబడడం మానేస్తాడు, చంద్రుడు యొక్క ప్రభావం ప్రారంభమవుతుంది. ఇదే సూర్యుడు ఖగోళంలో ఉన్నటువంటి విన్యాసాన్ని ఇక్కడ గ్రాఫికల్గా తీసుకొచ్చి రాశిచక్రం మీద బేస్ చేసినప్పుడు 12 రాసులు విడదీశారు. మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తులా వృశ్చికం ధనస్సు మకరం కుంభం మీనం. ఇక్కడ ఏప్రిల్లో సుమారుగా 13, 14, 15 తారీఖుల మధ్యలో ఒకసారి ఆయన మేషరాశిలో ప్రవేశిస్తాడు. ప్రవేశించినప్పుడు మేషం రాసం ప్రారంభమైంది. భచక్రం అంటారు దీన్నే, రాశిచక్రం అంటారు. రాశి చక్రం అన్నా భచక్రం అన్నా ఒకటే పేరు. ఆ భచక్రంలో ప్రారంభంలో ఉన్నటువంటి మేషరాశిలోకి ఎప్పుడైతే ఆ సూర్యభగవానుడు ప్రవేశించాడో ఆ సూర్యగమనం ఆధారంగా ఇవాళ నుంచి మనకి ఉగాది అయ్యా అని చెప్పి సౌరమానం ప్రకారం వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. వాళ్ళకి ఎప్పుడు కూడా 13, 14, 15 తారీఖులోనే వాళ్ళ ఉగాది వస్తూ ఉంటుంది సౌరమానం ప్రకారంగా. ఇట్లాగా మళ్ళీ మే నెలలో సుమారుగా 14, 15, 16 తారీఖులో వృషభంలో ప్రవేశిస్తాడు రవి. అక్కడ వాళ్ళకి వృషభ మాసం ప్రారంభమవుతుంది. తర్వాత మిథునంలో ప్రవేశిస్తాడు, మిథున మాసం ప్రారంభమవుతుంది. మనకి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆ జూలైలో వచ్చే చోట దక్షిణాయనం ప్రారంభమవుతుంది అనుకుంటాం, కర్కాటక మాసం అంటారు దాన్ని. జనవరిలో 14, 15 తారీఖుల్లో వచ్చేటువంటి మకర మాసం అనుకుంటాం, అది మకర సంక్రమణం సంక్రాంతి పండుగ అని చెప్పి ఆంధ్రదేశంలో చేసుకుంటారు, దానికి మకర మాసం అనే పేరు. ఉత్తరాయణం ప్రారంభమవుతుంది చెప్తారు. ఇలాగా 12 మాసాలకి 12 రాసుల్లో సూర్యుడు యొక్క సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి ఈ యొక్క మాస నిర్ణయానికి సౌరమానం అని పెట్టారు. అయిపోయింది. మరి చాంద్రమానం అంటే ఎట్లాగా? ఇది అందరికీ అనుమానం వస్తుంది. ఇలాంటి సూక్ష్మమైనటువంటి చిన్న చిన్న అంశాలుగా ఉన్నప్పటికీ కూడా వీటిని తెలుసుకోకుండా ముహూర్త శాస్త్రంలో అడుగు పెట్టేసి వాటిని మాట్లాడకూడదు అప్పుడే. చాంద్రమానం అంటే చంద్రగమనం ప్రకారంగా చంద్రుడికి 16 కళలు వృద్ధి శుద్ధ పాడ్యమి తర్వాత ప్రారంభమై పౌర్ణమి వరకు పెరిగి ఆ పౌర్ణమి దగ్గర నుంచి మళ్ళీ అమావాస్య వరకు క్షయమై ఆయన మొత్తం అంతా వృద్ధి క్షయాల్లో చంద్రుడి యొక్క కళలు నడుస్తూ ఉంటాయి. వాటిని ఆధారం చేసుకుంటే దర్శయోర్ మధ్య మాసాహ అనేటువంటి సూత్రం ఆధారంగా అమావాస్య మర్నాటి నుంచి మళ్ళీ అమావాస్య వరకు కూడా దీని మొత్తాన్ని కూడా ఒక మాసంగా నిర్ణయం చేశారు. కుహు దర్శ శనివాలి అని చెప్పి 3 రకాలైనటువంటి అమావాస్యలు ఉంటాయి. చతుర్దశితో కూడుకున్న అమావాస్యకి, అలాగే కేవలం శుద్ధంగా ఉన్న అమావాస్యకి, పాడ్యమితో కూడుకున్న అమావాస్యకి ఈ యొక్క కుహు దర్శ శనివాలి అనేటువంటి పేర్లతో మరి ఈ అమావాస్యలకి పూర్తిగా చేశారు. పాడ్యంతో కూడుకున్న అమావాస్యకి పూర్తిగా చంద్రకళలు అసలు మనకి ఎక్కడ కనపడవు అనమాట, అసలు పూర్తిగా లుప్తం అయిపోతాయి. చంద్రుడు దగ్గర దగ్గరగా రవి దగ్గరికి వచ్చేస్తాడు సంచారంలో. ఆ ఆర్బిటాల్స్లో కక్ష్యల్లో మనం భూమిని చూసేటప్పుడు రవిచంద్రులు ఇద్దరు కూడా దగ్గర దగ్గరగా వచ్చేసిన క్లోజప్లో వచ్చిన కారణంగా రవి యొక్క కిరణ ప్రభావంలో చంద్రుడి యొక్క కిరణాలని కూడా లుప్తమైపోయి ఇంకా ఆయన యొక్క వెలుగు కనపడకుండా పోతుంది. దాంతో మనకి ఆ అమావాస్య నాడు సూర్యుడి ప్రభావం కనబడుతుంది కానీ చంద్రుడి యొక్క ప్రభావం కనబడదు. అమావాస్య అయిపోయిన తర్వాత మళ్ళీ చంద్రకిర కళలు ప్రారంభమవుతాయి. ఆ చంద్ర కళల్ని ఆధారం చేసుకుని మన వాళ్ళు ఏం చేశారు అంటే దాన్ని ఇక్కడ శుద్ధ పాడ్యమి నాడు ఇంకా ప్రారంభం చేసి మళ్ళీ చంద్రుడు
ఆ సూర్యుని దాటి బయటకు వస్తుంటాడు. చంద్రుడు సూర్యుడిని దాటేసి బయటకు వచ్చేస్తాడు. ఇంకా ఆయన పశ్చిమ వైపు, సూర్యుడికి పశ్చిమ వైపు నుంచి వచ్చి ఆయన దగ్గరికి వచ్చేస్తాడు. క్లోజ్ అయిపోతాడు, ఆయన కళ్ళు లుప్తమైపోతాయి. మళ్ళీ తూర్పు వైపుకి వచ్చేస్తాడు ఉదయించడానికి. వచ్చిన సందర్భంలో ఆ యొక్క చంద్రుడు యొక్క ప్రభావం బయటపడడంగానే శుద్ధపాఠ్యం దగ్గర నుంచి ఒక మాసంగా నిర్ణయం చేశారు. పరువు నాడు పూర్తి కళలతో ఉంటాడు. కరెక్ట్గా రవి ఉన్న చోటకి కరెక్ట్గా ఆర్బిటల్లో సప్తమంలో ఉంటాడు ఆయన. కరెక్ట్గా 7 గంటలు అనమాట. మనం రాశిచక్రంలో కంపేర్ చేసి చూస్తే, రాశిచక్రంతో కంపేర్ చేసి చూస్తే ఆ రవికి కరెక్ట్గా ఎదురుకుండా ఉంటాడు పౌర్ణమి నాడు. అమావాస్య నాడు రవి ఉన్న చోటు దగ్గరికి వచ్చేస్తాడు. రవిచంద్రుల యొక్క కలయిక అనమాట. ఈ పంచాంగం గణితం చెప్పి కూడా స్వధ్రువం అని చెప్పి చేస్తారు. చేసి ఏం చేస్తారంటే ఆ చంద్రుడు యొక్క స్వధ్రువం నుంచి రవి యొక్క స్వధ్రువం తీసేసి తిథి గణితం చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి అనేటువంటి పేర్లతో ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ, కృష్ణపక్షంలో అమావాస్య, కృష్ణపక్షం, శుక్లపక్షం, పాడ్యమి దగ్గర నుంచి అమావాస్య వెళ్ళిపోయిన పాడ్యమి దగ్గర నుంచి పౌర్ణమి వరకు శుక్లపక్షం, పౌర్ణమి వెళ్ళిపోయిన పాడ్యమి దగ్గర నుంచి అమావాస్య వరకు కృష్ణపక్షం. ఇక్కడ ఈ నిర్ణయాలు చెప్పుకుండా వచ్చారు. చెప్పుకుండా వచ్చి ఈ యొక్క 30 రోజులని కలిపి, రెండు పక్షాల్లో ఉన్నటువంటి 30 రోజులని కలిపేసి ఒక మాసం అనేటువంటి పేరుతో పెట్టారు. ఈ చంద్ర కళలు, చంద్రుడి యొక్క గమనం, చంద్రుడి యొక్క సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని ఒక మాసంగా నిర్ణయం చేయడానికి ఏర్పాటు చేసిన మానం కాబట్టి దానికి చాంద్రమానం అని పేరు పెట్టారు. చాంద్రమానం రోజునైనా ఒక బాగా గుర్తుపెట్టుకోండి, చాంద్రమానం రోజునైనా సరే వాళ్ళకు వచ్చిన అమావాస్య, సౌరమానం వాడికి అదే రోజు అమావాస్య. చాంద్రమానం వాడికి పంచమి వచ్చిందంటే సౌరమానం వాడికి పంచమి రావాల్సిందే. చాంద్రమానం వాడికి వాళ్ళ భరణి నక్షత్రం ఉంది అంటే సౌరమానం వాడికి కూడా భరణి నక్షత్రం రాసిందే. వాడికి ఒక నక్షత్రం, వీడికి ఒక నక్షత్రం ఉండదు. వాడికి ఒక తిథి, వీడికి ఒక తిథి ఉండదు. ఇద్దరికి కూడా ఒకే రకమైన తిథులు, ఒకే రకమైన నక్షత్రాలు, ఒకే రకమైన విధానం నడుస్తూ ఉంటుంది. ఇది చాలా గొప్ప అనుభూతి ఇచ్చేటువంటి పంచాంగం. మరి ఆ సమయాలు తేడా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అంటే ఈ పంచాంగ గణితానికి ఎప్పటికప్పుడు ఆ యొక్క ఖగోళంలో మారుతున్నటువంటి విన్యాసానికి దృష్టిలో పెట్టుకుని వేధ అని చెప్పి చేస్తారు. అది ఈ యొక్క పంచాంగ గణితాల యొక్క విధానాలు తెలిసినటువంటి పండితుల్లో హై క్వాలిఫైడ్ పండిట్స్ చేసేటువంటి రీసెర్చెస్ అనమాట. టెక్నికల్ ఓరియంటెడ్, టెక్నికల్ రిలేటెడ్ సబ్జెక్ట్ అది. ఆ ఖగోళ విన్యాసాన్ని వివిధ పరికరాలు ఎట్లా తయారు చేసుకోవాలి, ఆ పరికరాల ద్వారా సూర్యగమనాన్ని ఆధారం చేసుకుని ఆ నీడ ఎక్కడి నుంచి ఎక్కడ దాగబడుతుంది, ఆ నీడ పడిన దాని ప్రకారంగా మిగతా గ్రహసంచారం ఎట్లా ఉంది, ఆ గ్రహసంచారం ప్రకారంగా ఖగోళంలో ఉన్న గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయని కనుక్కునే విధానాన్ని ఇవాళ నాసా వాళ్ళు 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదైతే చేస్తూ ఉన్నారో, ఆ 100,000 కోట్ల రూపాయల యొక్క ఆ విధానాన్ని మన వాళ్ళు ఏం చేశారంటే ఈ పరికరాల ద్వారా మరి దాన్ని తయారు చేశారు. తయారు చేసి ఇప్పటికి కూడా మనకి వేధశాలలు అనేటువంటి పేరుతో మనకి కాశీలో వాటిలో ఉన్నాయి, వాడడం మానేశారు. ఎందుకంటే మనకి అమెరికా నుంచి వచ్చే, ఆస్ట్రేలియా నుంచి చూస్తానో అవి విజ్ఞానంగా కనబడతాయి. కానీ మన పూర్వులు కష్టపడి ఎటువంటి ఈ టెక్నాలజీ లేని రోజుల్లో సాధించారు, ఇందులో గొప్పతనం ఉంది అనేది చూడడం అనేది మన భారతీయులకి చేత కాదు కదా. ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే దాని నుంచి గొప్పలు చెప్తారు, కానీ దానిలో పరిశ్రమ చేయరు. మనకి అట్లాగే పిడబర్ తరిప్రసాద్ గారు అని చెప్పేసి ఒక 85 సంవత్సరాల వయసు అయిన చాలా గొప్ప వ్యక్తి, ఈ సన్ డైల్స్ కట్టించారు ఆయన ఈ మధ్యకాలంలో. ఈ మధ్యకాలంలో మన ప్రాచీన సిద్ధాంతం మీద జరిగినటువంటి గొప్ప విషయాల్లో రీసెర్చ్ ఎవరు చేశారంటే ఆయన చేశారు. మనకి ద్వారకా తిరుమలలో, అన్నవరంలో ఇట్లాగా ఆయన ఈ సన్ డైల్స్ కట్టించారు. అంటే సూర్యుడి యొక్క నీడ ప్రకారంగా ఇక్కడ మనకి సమయాన్ని కనుక్కునేటువంటి విధానం. ఇవాళ మనకైతే చేతిలో వాచ్ ఉంటుంది, ఇంకా సెల్ ఫోన్లో టైం వస్తుంది. అవి లేని రోజుల్లో వాళ్ళు కనుక్కునే విధానాలని చేసినటువంటి సూర్య సిద్ధాంతంలో ఉన్నటువంటి విధానాలని, యంత్రాలని, చాలా రకాల యంత్రాలు ఉంటాయి. కొన్ని కొన్ని విధానాలను ఆయన ప్రవేశపెట్టారు. వారి తండ్రి గారు కొన్ని చోట్ల తయారు చేశారు. మరి పాతకాలంలో ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. మా మహారాజులు వాళ్ళందరూ కూడా ఈ సిద్ధాంత భాగం మీద రీసెర్చ్ చేసిన వాళ్ళ చేత ఈ సన్డైల్స్ ప్రిపేర్ చేసుకుని సమయం ఎంత అయిందని తెలుసుకోవడం కోసం చెప్పేసి అవన్నీ తయారు చేయించేవాళ్ళు. పూర్వం క్రమక్రమంగా కనుమరుగుడిపోయినటువంటి ఆ సిద్ధాంతాన్ని మళ్ళీ ఇవాళ ఉన్న వాళ్ళల్లో తయారు చేసిన వాళ్ళు మన ఆంధ్రదేశం తరఫున గొప్ప వ్యక్తి పిడబర్తి హరిప్రసాద్ గారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో ఆయన ఉంటూ ఉంటారు, తిరుమలగిరి ఏరియాలో ఉంటూ ఉంటారు. సుమారుగా 85 సంవత్సరాల వయసు ఉంది ఆయనకి. అటువంటి గొప్ప వ్యక్తులను కూడా కలవడం, దర్శించడం చాలా విశేషం. ఎందుకంటే మన ప్రాచీన సాంప్రదాయంలో సిద్ధాంత భాగంలో ఉన్నటువంటి టెక్నికల్ యాటిట్యూడ్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో అటువంటి దాన్ని గౌరవంగా నెక్స్ట్ జనరేషన్ కూడా చూపించడం కోసం చెప్పి ఇవాళ కాలానికి కృషి చేయించారు. ఎప్పుడో ఒక 500 సంవత్సరాల క్రితం మా తాతలు చేశారు, 600 సంవత్సరాల క్రితం మా తాత ఇట్లా సాధించాడు అని చెప్తే
అది సాధించిన విధానం మనకు లేదు, చూడడానికి విధానం లేదు. కానీ నేటి తరంలో కూడా ఇంకా చేసి సన్ సూర్యుడు యొక్క నీడ ప్రకారంగా సమయానికి అనుకునే విధానంతో ఉన్నటువంటి సన్ రైజ్ తయారు చేసినటువంటి గొప్ప మహనీయులు ఇంకా ఉన్నారు. అటువంటి వ్యక్తులను కలుసుకోవడమే ఒక పూర్వజన్మ సుకృతంగా భావించాలి. అటువంటి వ్యక్తులు ఆ పిడబర్తి హరిప్రసాద్ గారు అనే గొప్ప వ్యక్తి. ఆయన ఈ యొక్క సన్ రైజ్ ప్రిపేర్ చేశారు. అటువంటి సిద్ధాంతాల్లో ఉన్నటువంటి విశేషాల ద్వారా మనకి సూర్యగమనం ద్వారా తిథులు కనుక్కునేటువంటి విషయం ఉంది. అది వేదం చదువుకున్న వాళ్ళు కూడా వైదిక విషయంలో మరి మంత్రపూర్వకంగా ఉన్నాయి. వేదంలో ఉన్న విషయాలనే జ్యోతిష్ శాస్త్రంలోకి, జ్యోతిష్ శాస్త్రం విషయాలనే ఈ ముహూర్త శాస్త్రంలోకి, వాటికి సిద్ధాంత భాగంలోకి అన్వయం చేసుకుని వచ్చారు. మరి ఆ యొక్క సూర్యగమనాన్ని ఆధారం చేసుకుని సూర్య సమయాలను ఎట్లా కనుక్కున్నారో అదే రీతిగా వాటిని అనుసరిస్తూ ముందుకు వెళ్ళనది. ఇలాగే ఈ పంచాంగాల్లో సూర్యోదయంతో పంచాంగం ప్రారంభమవుతుంది అనుకున్నాం కదండి. స్టార్టింగ్ పాయింట్ సూర్యోదయంతో ముడిపెట్టారు. చాలామంది కనుక సూర్యోదయంతో పెట్టారు, రాత్రి 12 మార్చచ్చు కదా. యాక్చువల్గా లంకాయా మార్చ రాత్రికే అంటాడు సూర్య సిద్ధాంతంలో. అర్ధరాత్రే వారం ప్రవేశిస్తుంది. ఇంగ్లీష్ డేట్ ప్రకారంగా మన వాచ్ల్లో రాత్రిప్పుడు డేట్ మారుతుంది, వారం మారుతుంది. అది మన సిస్టమే. యాక్చువల్లీ చెప్పాలంటే మీరు సూర్య సిద్ధాంతం చక్కగా ఇవాళ అన్ని రకాల భాషలు దొరుకుతున్నాయి, నెట్లో కూడా కొడితే వస్తుంది. ప్రథమాధ్యాయంలోనే సుమారు 40-50 శ్లోకాల మధ్య ఉంది. లంకాయా అర్ధరాత్రికి ఆ సూర్యుడు ఆ యొక్క వారం యొక్క ప్రవేశం ఎప్పుడయ్యాయంటే వారం రాత్రిపూట అర్ధరాత్రిపూట లంకలో ప్రవేశించింది. లంకలో ప్రవేశిస్తే అందరికీ కూడా రాత్రిపూట ప్రవేశించినట్టే, మనకి అర్ధరాత్రి నుంచే వారం. కానీ సూర్యు ఆ రాత్రికి ఏమైంది, 12 గంటలకి అటు చంద్రుడు సగం వెనుక్కున్నాడు, సగం ముందుకున్నాడు. నువ్వు చెప్పినట్టే 12 గంటలకే తిథి ప్రారంభం చేద్దాం, పంచాంగం ప్రారంభం చేస్తే సగం వెనక్కి ఉండిపోతుంది, సగం ముందుకు ఉండిపోతుంది. విషయం తేలట్లా. ఇది కాకుండా నెక్స్ట్ మనం ఏ పని చేయాలన్నా మన ప్రాచీన ఈ యొక్క పంచాంగం దేనికి వాడుకోవాలి, మన సాంప్రదాయం ప్రకారంగా ఉన్నటువంటి పండుగల నిర్ణయాలకి, మన సాంప్రదాయం ప్రకారం ఉన్నటువంటి పితృతిథి నిర్ణయాలకి, ధర్మశాస్త్ర నిర్ణయాలకి వాడుకోవాలి. దీనికేమో దినప్రమాణం ముఖ్యం. దినప్రమాణం సూర్యోదయంతో ప్రారంభమవుతుంది. రెండోది పోనీ సూర్యాస్తమయానికి పంచాంగం ప్రారంభం చేస్తాం, అర్ధరాత్రిప్పుడు ఏం చేస్తావు, నీ కార్యక్రమాలని కూడా కర్మకాండ అంతా కూడా సూర్యోదయంతో ప్రారంభం చేసేమని ఉంది. కాబట్టి సూర్యోదయంతోనే ముడిపెట్టాలి. ఇలాంటి విషయాలన్నింటినీ కూడా క్రూడీకరించి బాగా సూక్ష్మంగా చూస్తే అసలు మనకి కర్మకాండ, నిత్య కర్మకాండ, ఇల్లు వాకళ్ళు శుభ్రం చేసుకోవడం, నిద్రలు లేవడం, సంధ్యావందనం చేయడం, లేకపోతే ఇంకో అగ్నికార్యం చేయడం, లేకపోతే పూజా పునస్కారం చేసుకోవడం, గుళ్ళు తెరవడం, వ్రతాలు చేయడం, అన్నీ సూర్యోదయంతో ముడిపెట్టి చేస్తే ఈ పంచాంగాన్ని తీసుకెళ్ళి లంకాయం అర్ధరాత్రికి అన్నాడు కదా అని చెప్పి అర్ధరాత్రి ప్రారంభం చేస్తే ఆ అర్ధరాత్రి చూస్తే చంద్రుడి యొక్క ప్రభావం సగం వెనక్కుంటుంది, చంద్రుడి యొక్క ప్రభావం సగం ముందుకుంటుంది. ఎందుకు ఇదంతా? కాబట్టి ఆ సూర్యోదయంతో మొదలెట్టేస్తే సూర్యుడు వచ్చాకే మన కర్మకాండ యాక్టివిటీ స్టార్టింగ్. ఈ పంచాంగం వాడుకుంది మన భారతీయులు. భారతీయ సిద్ధాంతం సూర్యోదయంతో ప్రారంభం చేసి కర్మకాండ అంతా ఉంది. ఆ కర్మకాండ కోసం పంచాంగం కావాలి. కాబట్టి ఈ పంచాంగం మొత్తాన్ని కూడా అనుసరించి దీన్ని ఇందులో కనుక మనం అమలు చేసేస్తే చాలా చక్కగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ పంచాంగాన్ని సూర్యోదయంతో ముడిపెట్టి చెప్పారు. అలాగే పంచాంగంలో తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అంటే ఈ పంచ అంగాలు, వీటి పేర్లు. ఈ అంగాలు ఐదుటిని కలుపుకుంటే పంచ అంగాలు కాబట్టి దీనికి పంచాంగం అని పేరు వచ్చింది. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. ఈ పంచాంగాన్ని ఇచ్చేటువంటి సమయాలని కూడా ఎండింగ్ టైమ్స్, పాఠ్యమి మధ్యాహ్నం 1:30 అంటాడు. అంటే సూర్యోదయం దగ్గర నుంచి 1:30 దాకా ఉంది అని. అంటే సూర్యోదయ పూర్వం నిన్న కూడా ఉంది, నిన్న అమావాస్య పూర్ణిమ అయిపోయిన తర్వాత పాఠ్యం ప్రారంభమైంది. ఇవాళ పాఠ్యం 1:30 పైకి ఏమొస్తుంది, నెక్స్ట్ తిథి వెంటనే విధి ప్రారంభమవుతుంది. ఆ పంచాంగం చూసే విధానం అది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరి నక్షత్రం కూడా ఏదో భరణి నక్షత్రం మధ్యాహ్నం 3:20 వరకు ఉంది అంటాడు. భరణి నక్షత్రం మధ్యాహ్నం 3:20 వరకు ఉందంటే తర్వాత కృత్తికా నక్షత్రం ప్రారంభమవుతుంది రా అబ్బాయి అని. ఆ కృత్తికా నక్షత్రం స్టార్టింగ్ టైం, భరణి నక్షత్రంతో నోటేషన్ ఇచ్చి టైం ఏంటంటే ఎండింగ్ టైం అనమాట. వర్జ్యాలు ఆరంభ సమయం, అంత్య సమయం ఇస్తారు. దుర్ముహూర్తాలు ఆరంభ సమయం, అంత్య సమయం ఇస్తారు. అలాగే మరి ఈ యొక్క అమృత ఘడియలు ఆరంభ సమయం, అంత్య సమయం ఇస్తారు. అలాగే సూర్యోదయం స్టార్టింగ్, సూర్యాస్తమయం స్టార్టింగ్. గ్రహాలు ప్రవేశించే టైం ఇస్తారు. గ్రహాలు ఆ నక్షత్రాల్లో ప్రవేశిస్తున్న స్టార్టింగ్ టైమ్స్ ఇస్తారు, గ్రహాల విషయం మాత్రం. ఈ వర్గీకరణ తెలియాలి. దిన ప్రమాణం అని రాస్తాడు, లేకపోతే కొంతమంది ఆహ్ ప్రమాణం అని రాస్తారు. అది సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం వరకు ఉన్నదాన్ని దిన ప్రమాణం అంటారు. ఇది ఈ పంచాంగంలో ఉన్నటువంటి వాడకానికి ఇవన్నీ కూడా తెలియకుండా పంచాంగం ఓపెన్ చేస్తే ఏదో మతి భ్రమించే లక్షణాలు వస్తూ ఉంటాయి. పంచాంగంలో పాడ్యమి మధ్యాహ్నం 1 గంటల వరకు అని రాసి అక్కడ తిథి విధి అని రాస్తాడు. ఆ తిథి ఏమిటంటే పితృతిథి. మనకి దేవయజ్ఞం, మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, పితృయజ్ఞం అని చెప్పి పంచవా ఏతే మహాయజ్ఞా అన్నాడు. 5 రకాల యజ్ఞాలని చక్కగా వేదం సూచించింది. అందులో పితృయజ్ఞమే చాలా ప్రాధాన్యమైంది.
ఆ పితృయజ్ఞం నిర్వహణ చేయాలి కాబట్టి ఆ పితృతిథి అనేది ఏ రోజుకు ఆ రోజు నిర్ణయం చేసి పెట్టడం అనేది పంచాంగంలో ముఖ్య ఉద్దేశంగా పెట్టారు. ఇది పంచాంగం చూసే విధానం వాళ్ళు తెలుసుకున్నాం. తర్వాత విషయాన్ని తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. తర్వాత మనం ముహూర్త భాగంలోకి వెళ్ళే విధానం చూద్దాం.